సిరిసిల్ల వ్యాప్తంగా పనిచేస్తున్న పవర్లూమ్ వైప్ అనే కార్మికులకు వెంటనే నే యారన్ సబ్సిడీ వర్తింపచేస్తూ వేతనాలు పెంచాలని ఏఐటియుసి సిరిసిల్ల కార్మికుల సంఘం అధ్యక్షుడు ఒగ్గు గణేష్ డిమాండ్ చేశారు. గురువారం రోజున జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరల ఉత్పత్తికి కీలకంగా ఉన్న సిరిసిల్ల కేంద్రంలో అన్ని విభాగాల కార్మికుల వేతనాలు పెంచిన అసాములపై సదుద్దేశంతో ఇక్కడ బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసుకుంటా ఉంది. మరి ఆ బతుకమ్మ చీరల ఉత్పత్తి వలన అటు పవర్లూమ్ కార్మికులు, ఆసాములు, వార్పిడి కార్మికులు అంతో ఎంతో ఉపాధి పొందుతూ ఉన్నది మనందరికీ కూడా తెలుసు. కానీ పూర్తిగా వైపని కార్మికులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఒకవైపు పని లేక, ఒకవైపు పోసే బియ్యంపై మీ 1200 మీటర్లు పోయాల్సి ఉండగా ఈ 2000 మీటర్ల వరకు పోస్తూ వైపని కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారు. మరి మనం స్పష్టంగా చూసినట్లయితే ఈరోజు క్షేత్రస్థాయిలో వైపని కార్మికులు అడ్డా మీద కూలీలుగా అదే క్రమంలో తోపుడు బండిపై అరటి పనులు అమ్ముకుంటూ జీవన ఉపాధి కొనసాగిస్తున్న పరిస్థితి దుస్థితి మనకు సిరిసిల్లలో కనబడతా ఉంది. మేము కోరేది గొంతెమ్మ కోరికలేమీ కాదు, వైపని కార్మికులకు వేతనాలు పెంచాలని గత 2-3 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మీరు ఏదైతే యారన్ సబ్సిడీ ఇస్తూ ఉందో ప్రభుత్వము, ఆ యారన్ సబ్సిడీ అట్టడుగులో ఉన్న వైపని కార్మికులు వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రివర్యులు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి వైపని కార్మికులకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించకుంటే ఈ ఉద్యమాన్ని సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమను పూర్తిగా స్తంభింపజేస్తామని ఏఐటీసీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము.